నీటి విశేషం పరమ పవిత్రమైన పురుషోత్తమ మాసము అధిక శుద్ధ పద్మిని ఏకాదశి పద్మపురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదము అధిక మాసములో శుద్ధ ఏకాదశికి పద్మిని ఏకాదశి అని పేరు ఈ వ్రతము పాటించిన ఎడల పద్మనాభుడైన భగవంతుని ఎందు భక్తి కలుగును డొట్ దశమి నాడు ఏకభుక్తముతో యుండి నేలపై శయనించవలనెను ఏకాదశి నాడు ప్రాత స్నానమాచరించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములతో భగవానుని పూజ చేయవలెను ద్రామ్యకథలు అనగా సంసారమునకు సంబంధించిన కథలు చెప్పుట వినట చేయరాదు అంబవళ్లు కృష్ణకథలనే శ్రవణము కీర్తనము చేయవలెను మరునాడు భగవదర్చన చేసి నివేదన సమర్పించి ఆ భగవత్ప్రసాదాన్ని సాధు బ్రాహ్మణులచే తినిపించి పారణము చేయవలెను ఈ వ్రతమును గురించి పులస్తీడు నారదునితో నిట్లు చెప్పెను ఓ నారద ఒకానుకప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుని జయించి కారాగృహమున బంధించెను దీనికి సంబంధించిన కథ వినుము పూర్వము త్రేతాయుగమున హైహేయ వంశమున కార్తవీర్యార్జునుడికి వేమంది భార్యలు కలరు వారి ఎందు సంతానము కలుగకపోవుటచే రాజ్యభారమును మంత్రికి అప్పగించి తపస్సు చేయటకు మందగిరికి వెళ్ళెను రుట్ పట్టమనిషి అయిన పద్మిని దేవిని వెంట తోడ్కొని వెళ్ళి ఆ పర్వతముపై పదివేల సంవత్సరములు చేసిరి పద్మిని దేవి ఇక్ష్వాకు వంశంలోని రాజు సత్యహరిశ్చంద్రుని కుమార్తె అనేక సంవత్సరములు సుదీర్ఘతపస్సు చేయటకే కార్తవీర్యార్జుని బలము క్షీణించి ఉండెను అప్పుడు సత్యహరిశ్చంద్రుని కుమార్తె అనేక సంవత్సరములు పస్సు చేయుటకే కార్తవీర్యార్జుని బలము క్షీణించి ఉండెను అప్పుడు పద్మిని దేవి అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి సన్నిధిలో శరణాగతయే తన భర్త సుందరాకృతి పొందవలెనని పొందవలేనని మరియు మహాపరాక్రమశాలి వీర్యవంతుడైన కుమారుడు కలుగుటకు మార్గము తెలిపమని ప్రార్థించగా ఆమె ఓ పద్మిని నీవు నీ భర్త కలిసి అధిక మాసంలో శుద్ధ ఏకాదశి తిథి తిథియందు ఉపవాసముండి శ్రీకృష్ణారాధన చేయవలెను ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది దీనికి పద్మినీ ఏకాదశి అను వేరుక శుభనామము కలదు ఈ వ్రతమును ఆచరించిన మహాపరాక్రమశాలియగు కుమారుడు జన్మించును అని తెల్పగా ఆమె అట్లే చేసి మహాబలశాలే కుమారుని పొందెను బుట్ ఓ దేవర్షి పూర్వము కార్తవీర్యార్జుని కూడా ఎంతో నిష్టతో ఈ వ్రతాచరణము చేసి అతిపరాక్రమవంతుడైన కార్తవీర్యార్జుని పుత్రునిగా పొందెను అని పులస్థ్యుడు నారదునికి వివరించెను డొట్ కూడా యుధిష్ఠిర మహారాజుతో ఈ విషయమును చెప్పెను డొట్ పద్మపురాణంలో ఉత్తరఖండంలో ఇరవై అధ్యాయము నుండి ముప్పై ఏడువ అధ్యాయములలో ఈ అధిక మాస మహిమను గురించి చెప్పబడినది ఈ ఏకాదశిని కామదా ఏకాదశి అనికూడా అందురు నిష్ఠలతో ఉపవాసము యుండి పురుషోత్తమ పూజాసల్పి భోగరాగముతోను నైవేద్యము ద్వారా భగవంతుని సంతృప్తిపరిచి వారి యొక్క నామరూప లీలా మహిమలును శ్రవణ కీర్తనములు చేసిన తప్పక భగవత్సాన్నిధానము పాదకమలముల సేవాభాగ్యము శాశ్వతముగా పొందగలరు హరినామస్మరణం సమస్త పాపహరణం శుభమస్తు లోకా సుఖినోభవంతు శనివారం అధికమాసం తొలి ఏకాదశి దీనినే పద్మిని కూడా అంటారు ఈ తేదీలో విష్ణువుతో పాటు రావి తులసి మొక్కలను పూజించే సంప్రదాయం కూడా భారతదేశంలో కనిపిస్తుంది ఇలా చేయడం వల్ల ఈ వ్రతం పూర్తి ఫలం లభిస్తుంది విష్ణువు రావి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతుంటారు అదే సమయంలో తులసి లక్ష్మీ రూపంగా పరిగణిస్తుంటారు బృట్ ఈ ఉపవాసం పందొమ్మిది సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం బ్రహ్మయోగంలో ఉంటుంది ఇంతకుముందు ఇది రెండు సున్నా సున్నా నాలుగులో జరిగింది చాతుర్మాసము వలన అధిక శ్రావణమాసం కలయిక వలన శ్రీమహావిష్ణువు పూజ ఉపవాసాల పుణ్య ఫలం మరింత పెరుగుతుంది పద్మిని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు అవతారాలను ప్రత్యేకంగా పూజించే సంప్రదాయం కూడా ఉంది ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును పూజించే సమయంలో ఉపవాసాలు చేస్తుంటారు ఈ వ్రతంలో తెల్లవారుజామున రావిచెట్టును పూజించాలని చెబుతుంటారు అలాగే తులసిని పూజించి ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపాలు వెలిగిస్తారు రావి చెట్టు పూజా అధిక మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి నాడు రావిచెట్టు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి నీళ్లలో గంగాజలం పచ్చిపాలు నువ్వులు కలిపి రావి చెట్టుకు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభించడంతోపాటు పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు తులసి పూజ శాలగ్రామస్వామిని పాలు నీటితో అభిషేకించి పూజా సామగ్రిని సమర్పించాలి పవిత్రం చేసిన నీటిని కొద్దిగా తాగాలి మిగిలినది తులసికి సమర్పించాలి ఆ తరువాత తులసి మెక్కను పసుపు చందనం కుంకుమ అక్షత పుష్పాలు ఇతర పూజా సామగ్రితో పూజించాలి ఈ ఏకాదశి నాడు దానం చేయడం వల్ల పేదరికం నుంచి విముక్తి లభిస్తుందని గ్రంథాలలో అన్నదానం వస్త్రదానం చేసిన ఫలితం వస్తుంది పద్మిని ఏకాదశి నాడు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల ఎంత పుణ్యం లభిస్తుందో అన్ని రకాల దానాలు అనేక తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు అందుకే ఈ రోజున తులసికి రావి చెట్టుకు నీళ్లు సమర్పించాలని నమ్మకం అలాగే నిరుపేదలను ఆదుకోవాలి ఈ రోజున గోవులను సేవించడం వల్ల అపవాస పుణ్యం కూడా పెరుగుతుంది